నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ లో ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ లో పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలతో మార్కెట్ లో నిల్వ ఉంచిన వరి ధాన్యం రంగు మారిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అధికారులు సెలెక్ట్ చేసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు తిరస్కరించారని పేర్కొన్నారు. గత నెలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలగౌడ్, దామోర సత్యం, రవీందర్, ఆగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా దాదాపు నెలన్నర నుంచి కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో వరి కోతలు జరుగుతున్నా కూడా ఇవాళ ఎవరికి కూడా ఫెసిలిటీస్ కల్పించలేని ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా ఖరీదును చూసినప్పుడు నెల నుంచి నెల 10 రోజులు 11 రోజులు ఆ విధంగా నెలకు పైన వడ్లు పోసిన మార్కెట్ కూడా ఇంకా కుప్పలు పడి ఉన్నాయి. ఫస్ట్లో అకాల వర్షం వల్ల కొద్దిగా రైతుకి పంట తడిసినా కొద్దిగా నల్లబడ్డా కూడా తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే రిబ్బన్లు కట్ చేసుకుంటూ ప్రతి ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి మార్కెట్లలో వాటిని రిజెక్ట్ చేయడం, రైస్ మిల్లు పంపిస్తే ఒక బ్యాగుకి 5 కిలోల నుంచి 10 కిలోల వరకు కట్ చేయడం జరిగింది. సరే, అది అయిపోయింది, మంచి పంట వచ్చింది. అయినా కూడా 25 రోజుల నుంచి ఇయ్యాల వరకు ఎత్తకుండా రైతులు అక్కడ కుప్పలు పోసుకొని అక్కడే పడుకొని ఉన్న పరిస్థితులు మేము గమనించినాం. ముఖ్యంగా ఈ 4-5 రోజుల్లో తుఫాను వల్ల మబ్బులు కావచ్చు, వీనవంక మండల్, జమ్మికొంట, శంకరపట్నం ఈ అన్ని మండలాలలో రైతుల ధాన్యం తడిచిపోయింది. వీటంతటికి ఎవరు బాధ్యులు? కేసీఆర్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రైతుల కోసం పనిచేసినట్టు ఎక్కడ దాఖలు లేవు. తెలుగుదేశం వారు కుటుంబ సభ్యులు అందరు కలిసి స్వయంగా మార్కెట్లకు వెళ్తే ప్రతిపక్షాలు రాజకీయాలని చెప్తున్నారు. మీరు పనిచేసినప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? మాకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఏముంది? ఇవాళ రైతు యొక్క దీనస్థితి చూసినప్పుడు ముఖ్యంగా కొరిమేలు మార్కెట్కి వెళ్ళాం. కొరిమేలు మార్కెట్లో దాదాపుగా 42 రోజుల నుంచి అక్కడ కుప్పలు పోసుకొని ఉన్నాయి. అక్కడ రైస్ మిల్లర్స్తో అక్కడ ఆఫీసర్లు కుమ్ముకై ఒక్కటికి 3 సార్లు దాన్ని ఫ్యాన్తో పట్టించడం, మొత్తం క్లీనింగ్ చేసి పంపించడం, రైస్ మిల్లులకి సేవ చేయడానికి తప్ప అధికారులు ఎక్కడ కూడా వేరే రకంగా లేరు. వీనవంక చూస్తే